మోడల్ ఏపీఎంసీ చట్టము అంటే ఏమిటి? అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ అంటాము. ఇది రెగ్యులేటెడ్ మార్కెట్కి సంబంధించిన చట్టము. అయితే అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్కి సంబంధించింది కాబట్టి సెంటర్ అనేది డైరెక్ట్గా దాని మీద చట్టాలు చేయలేదు. అందుకోసం మోడల్ చట్టాలనేవి చేస్తుంది. ఆ చట్టాలని వివిధ రాష్ట్రాలు వాటికి తగ్గట్టుగా మార్చుకుంటాయి. ఈ ఏపీఎంసీ చట్టంలో 2003లో ఈ మోడల్ ఏపీఎంసీ చట్టాన్ని తీసుకుని వచ్చి దాని కింద రెగ్యులేటరీ మార్కెట్స్ ఏవైతే అగ్రికల్చరల్ మార్కెట్స్ ఉన్నాయో వాటిని ఓన్లీ ఆ పర్టికులర్ ప్రాంతంలో ఆ మండీ ప్రాంతంలోనే కాకుండా అదర్ ఏరియాస్లోనూ సేల్ చేసుకునే విధంగా, కాంట్రాక్ట్ ఫార్మింగ్ని అలో చేసుకునే విధంగా, ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి మెకానిజంని సెటప్ చేస్తూ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచేందుకోసం ఈ ఏపీఎంసీ చట్టము అనేది తీసుకొని రావడం జరిగింది. మోడల్ ఏపీఎంసీ చట్టం 2003. దీని ప్రకారమే మనకి రైతు బజార్లు ఇవన్నీ కూడా ఏంటి, డైరెక్ట్గా ఫార్మర్సే అమ్మడం వాళ్ళ ప్రొడ్యూస్ని. సో ఆ విధమైన ప్రొవిజన్ ఎప్పుడు వచ్చింది అంటే ఏపీఎంసీ చట్టం 2003 కిందనే. దానికి ముందు ఫార్మర్స్ ఓపెన్ మార్కెట్లో సేల్ చేయకూడదు ఇలాంటి రెగ్యులేషన్ ఉండేది. అది ఈ మోడల్ చట్టం కింద మార్చబడింది. కొన్ని రాష్ట్రాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు.